సార్, నాడు మీడియా కూడా ఈ సంక్షోభం సందర్భంలో ఎన్టీఆర్ గారిని గద్దించే ప్రయత్నంలో అతి ఉత్సాహం చూపించింది. చంద్రబాబు నాయుడు గారికి బలం లేకున్నను బలీయంగా చూపించిందనేది కూడా వినిపిస్తుంది. లేదు కదా, బలం లేకుండా ఉండే పరిస్థితి లేదు. మేము ఒక ప్లేస్లో రాష్ట్ర పార్టీ మీటింగ్ పెట్టాం. రాష్ట్ర పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు అందులో మండల పార్టీ ప్రెసిడెంట్లు, పట్టణ పార్టీ అధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షులు మొత్తం అందరినీ పిలిచాం. అందులో 190 మంది అటెండ్ అయ్యారు. అందరు కూడా అంటే అడ్రస్లతో సహా, వాళ్ళ అడ్రస్లు తీసుకున్నాం, సిగ్నేచర్ తీసుకున్నాం. వాళ్ళందరూ కలిసి ఆ రోజు తీర్మానించింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని పార్టీ అధ్యక్షుడిగా చేయాలని తీర్మానించి, ఆనాడు జరిగిన మీటింగ్లో నాకు ఆ ఫంక్షన్ హాల్ పేరు గుర్తు రావట్లేదు, లాల్జాన్ బాషా గారు అధ్యక్షత నిర్వహించారు. అప్పుడు ఎన్టీ రామారావు గారిని దించి పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు చేస్తూ తీర్మానించారు. అంటే క్యాడర్లో కూడా పూర్తి యాక్సెప్టెన్స్ వచ్చింది, ఎక్కడ కూడా బినామీ పేర్లతో చేసింది కాదు. అప్పుడు మీడియా అంతా ఉంది. మీకు వయసు రావటంలో మా అందరూ రూమ్ రూమ్లో ఎవరు ఉన్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు అనేది మీడియా ఎప్పటికప్పుడు వచ్చి చూసుకుని రాసుకుని పోయింది. అంతేగాని అక్కడ ఎమ్మెల్యేలు కాని వాళ్ళు ఎవరు లేరు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్, అప్పుడు నేను కార్పొరేషన్ చైర్మన్, నేను కూడా వయసు రావట్లో ఉన్నాను. కాబట్టి వాస్తవికంగా బలం ఉన్నందునే వాళ్ళు మీడియాలో చూపెట్టారు తప్ప బలం లేకుండా చూపుతుంది కదా. తర్వాత మేము చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిన వాళ్ళు తక్కువ మంది, కానీ దానికంటే ముందు ఈయన ప్రమాణ స్వీకారం చేసే ముందే మెజారిటీ సభ్యులు ఆ రోజు ఎమ్మెల్యేలు అందరూ కూడా చంద్రబాబు నాయుడు సపోర్ట్తో ఉన్నారు. పక్షానే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి పక్షం.